సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో పొట్లకాయ పాలు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. పొట్లకాయలు ఒక అరకిలో తీసుకుని స్కిన్ రిమూవ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత దంచుకున్న 2 ఉల్లిపాయ రెమ్మలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చెనగపప్పు వేసి లైట్గా వేద్దాం. ఇందులో 2 కరివేపాకు రెమ్మలు, 2 ఎండుమిర్చి వేసి ఒకసారి బాగా కలిపి లైట్గా వేగనిద్దాం. ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 వేసి, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయలు మగ్గే వరకు 5 నిమిషాల పాటు వేగనిద్దాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పొట్లకాయలు వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. పొట్లకాయలు ఈ విధంగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కారం స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచుదాం. ఇప్పుడు కారం స్మెల్ పోయిన తర్వాత 1/2 కప్పు వాటర్ వేసి బాగా కలిపి పొట్లకాయలను 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి కూర రెడీ అయిన తర్వాత చూద్దాం. కూర రెడీ అయింది కదా, లేదా 1 కప్పు పాలు వేసుకుని బాగా కలిపి జస్ట్ 1-2 నిమిషాల పాటు ఉంచుదాం. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉడికనిచ్చి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఇప్పుడు ఎంతో రుచికరమైన పాలు పొట్లకాయ కూర రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.